సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో అందరికీ హాయ్ గైస్. అండ్ ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, మనకి కొత్తగా వచ్చిన ఫ్రీ ఫైర్ ఛాంపియన్షిప్ అయితే, ఇండియన్ ఛాంపియన్షిప్ అయితే 2021కి అయితే మనకైతే వచ్చేసిందనమాట. సో దీంట్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ దీంట్లో ఎలాగ మొత్తం మ్యాచెస్ అయితే మనమైతే ఆడుకోవాలి. సో మనమైతే ఇది ఆడితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో ఆడితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఆడితే మనకి ఏంటంటే చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది అనమాట, మంచి మంచి ప్లేయర్స్ గట్రా. సో ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు ఆడాలి, ఎలా ఆడాలి అనే విషయం అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్పేస్తాను. సో మీ గేమ్ ప్లే అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఫ్రీ ఫైర్ నుంచి అఫీషియల్గా కండక్ట్ చేసే మ్యాచెస్ అనమాట ఇవి. దీంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళకైతే కొంతమందికి అయితే చాలా మంచిగా ఆడే వాళ్ళకైతే వీ బ్యాడ్జ్ అనేది అయితే కొంతమందికి తెలుసు. సో ఆ కొంతమందికి తెలిసిందైతే చెప్తా చూడండి, ఆ వీ బ్యాడ్జ్ అయితే మనకైతే తప్పకుండా అయితే వస్తుంది. సో ఈ టోర్నమెంట్లో మంచిగా ఆడినట్టయితే ఆ వీ బ్యాడ్జ్ అయితే తప్పకుండా అయితే ఇస్తారనమాట. సో ఆ తర్వాత చూసుకుంటే మనకైతే మెయిన్గా అయితే కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్గా చూసుకుంటే మనమైతే ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే విషయం అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి. అండ్ ఇక్కడైతే మెయిన్గా ఓపెన్ చేసుకుంటే రైట్ సైడ్ అయితే చూసుకోవచ్చు, ఒక కప్ సింబల్ అయితే మనకైతే ఉంది. సో దీని మీద క్లిక్ చేసుకోగానే మనకైతే ఫ్రీ ఫైర్ ఇండియన్ ఛాంపియన్షిప్ 2021కి అయితే వచ్చేసామన్నమాట. సో స్ప్రింగింగ్ అని ఉంది చూసారా? ఓ సో ఇది స్ప్రింగింగ్ అనమాట. సో స్ప్రింగింగ్ అంటే నాకు తెలిసి అయితే వసంతకాలం అనేది తెలుసు. వసంతకాలం అంటే, వసంతకాలం అంటే తెలుసు, చెట్లకి ఆకులు గట్రా చిగురిస్తాయన్నమాట. సో అలాగా ఈ దీన్ని అయితే డిజైన్ చేశారు. సో అక్కడైతే చూసుకోవచ్చు మొత్తం పచ్చగా అయితే ఉంది. సో ఆ లోగోలో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకైతే ప్రిపరేషన్ అయితే ఉంది. సో ఇక్కడైతే సైడ్కి స్క్రోల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడైతే చూసుకుంటే ప్రిపరేషన్ ఉంది చూసారా? ప్రిపరేషన్లో వెళ్తే మ్యాచ్ మోడ్ అని అయితే ఉంది కదా. సో ఈ మ్యాచ్ మోడ్లో అయితే క్లాసిక్ అయితే మనమైతే ఆడాలన్నమాట దీంట్లో అయితే. అండ్ దీంట్లో అయితే స్క్వాడ్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో సోలో కానీ డియో కానీ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆఫ్ కంప్లీట్ 5 మ్యాచెస్ అయితే మనమైతే ఆడితే దాంట్లో పలానా ఎన్ని మ్యాచ్లు గెలాలని అయితే ఉంటుంది. సో అదైతే తర్వాత చెప్తా చూడండి. అండ్ ఆ తర్వాత నెంబర్ ఆఫ్ వెపన్స్ అవన్నీ పక్కన ఉంచండి. సో మ్యాచ్ పీరియడ్ అనమాట. సో ఫ్రైడే అయితే మనకైతే మ్యాచ్ అయితే అవుతుందంట. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ సైడ్కి చూద్దాం, ఇంకేం ఎలిజిబిలిటీలో అయితే లేవు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనమైతే మెయిన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోదాం. దీని మీద అయితే రిజిస్ట్రేషన్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ అయితే ఒక ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. సో ఒక కండిషన్ అయితే ఉంది. సో ఆ కండిషన్ అయితే చెప్తా చూడండి, మీరు మినిమం డైమండ్ 1లో అయితే ఉండాలి. సో డైమండ్ 1లో ఉండి 2500 ఎంతో ఉంటుంది. సో మన పాయింట్స్ ర్యాంక్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో అన్ని పాయింట్స్ అయితే మీకైతే ఉండాలి. సో ఉండకపోతే మాత్రం త్వర త్వరగా అయితే మీరైతే ర్యాంక్ మ్యాచ్ ఆడైతే మీరైతే పెంచుకోండి. అండ్ ఉంటే మాత్రం మీరైతే 40 లెవెల్ మించి అయితే ఉండాలి. సో 40 లెవెల్ మించి అయితే ఉంటే మాత్రం మీకైతే ఈ టోర్నమెంట్స్లోకి అయితే ఎలిజిబిలిటీ అయితే మీకైతే వస్తుందన్నమాట. సో తర్వాత అయితే మనం అయితే రిజిస్టర్ ఎలా చేసుకోవాలనే విషయం అయితే చెప్తా చూడండి. అండ్ ఇది మెయిన్గా చూసుకుంటే జనవరి 1, 2029 అయితే మనకైతే మెయిన్ డేట్ అనేది అయితే ఉంది. సో ఆ రోజు మాత్రమే మనకైతే లైవ్ అంటే మనకైతే ఆ రోజు నుంచి అయితే మనకైతే మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. 29th నుంచి అయితే ఈ నెల 29th నుంచి అయితే మనకైతే మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేసింది కదా. సో ఇక్కడైతే చూసుకుంటే మనకైతే సేమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మ్యాచ్ అవైలబుల్ ఇవన్నీ పక్కన ఉంచండి. ఫ్రైడే మ్యాచ్ అవైలబుల్ అయితే చూసుకోవచ్చు మనకి 6 అనుకుంటా. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే మ్యాచ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫ్రైడే అయితే మనకైతే 4 o'clock నుంచి 9 o'clock వరకు అయితే రాత్రి 9 o'clock వరకు అయితే మనకైతే మ్యాచెస్ అయితే జరుగుతాయన్నమాట. సో ఇక్కడైతే వ్యూ ఆల్ బ్యాడ్జ్ రివార్డ్స్ అనమాట. సో ఈ రివార్డ్స్ అయితే వస్తాయి. సో ఆ రివార్డ్స్ తర్వాత చెప్పుకుందాం ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే విషయం అయితే. అండ్ మనకైతే జాయిన్ అవ్వడానికి అయితే ఇంకో 5 డేస్ అయితే టైం అయితే ఉంది. సో అదైతే గుర్తుంచుకోండి. అండ్ మ్యాచెస్ అయితే 8 మ్యాచెస్ అయితే ఆడాలి. సో దాంట్లో అయితే మనమైతే 5 మ్యాచెస్ అయితే మనమైతే గెలవాలన్నమాట. సో దాంట్లో గెలిస్తే మాత్రం మనకైతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో అయితే మంచి ఒక పొజిషన్లో అయితే మనమైతే ఉంటామన్నమాట. సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అనేది అయితే ఎలా చేసుకోవాలనే విషయం అయితే చెప్తా చూడండి. అండ్ మీరు ఫస్ట్ చెప్పాను కదా డైమండ్ 1 అండ్ 40 లెవెల్ మించి ఉండాలని. సో ఆ 2 అయితే మీరైతే తప్పకుండా అయితే ఉండాలి. ఆ తర్వాత మాత్రం మీకైతే దీంట్లో వచ్చిన తర్వాత మీకైతే చూసుకోవచ్చు స్క్వాడ్ అనేది ఉంది కదా. సో ఈ స్క్వాడ్ మీద ట్యాప్ చేసుకొని మీకైతే ఇన్విటేషన్ అని ఉంది, క్రియేట్ అని ఉంది, జాయిన్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరైతే ఒక గ్రూప్ని క్రియేట్ చేయాలి. సో దాంట్లో అయితే మీకు స్క్వాడ్ అయితే ఉండాలి. సో మీ స్క్వాడ్ అయితే ఆ గ్రూప్లో అయితే ఉండాలన్నమాట. సో లేదు మా ఫ్రెండ్ క్రియేట్ చేస్తాడు అంటే మాత్రం మీరైతే జాయిన్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే
క్రియేట్ చేశారనమాట ఒక గ్రూప్ని అయితే. సో గ్రూప్ అనుకోవచ్చు, గిల్డ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో అలాగైతే మనకి దాంట్లో 5 మెంబర్స్ అయితే మినిమం ఉంటారనమాట. సో మ్యాక్సిమం ఎంతనే ఉండదు, మ్యాక్సిమం 5 మెంబర్స్, మినిమం ఎంతనే ఉండదు. సో దాంట్లో అయితే మనమైతే ఎక్కడైతే చూసుకోవచ్చు 5 మెంబర్స్లో 3 మెంబర్స్ అయితే ఉన్నారు దాంట్లో. సో మనం అప్లై చేసుకుంటే మాత్రం అతనికైతే ఇన్విటేషన్స్ అయితే వస్తాయి. సో ఆ ఇన్విటేషన్లో మనది ప్రొఫైల్ బాగుంది అనుకుంటే మాత్రం అతనైతే అతను గ్రూప్లో అయితే మనమైతే చేరొచ్చు అనమాట, అతనైతే యాక్సెప్ట్ చేస్తే. సో ఆ తర్వాత చూసుకుంటే మనకైతే సొంతంగా క్రియేట్ చేసుకొని మన ఫ్రెండ్స్ని అయితే మన దీంట్లో ఇన్వైట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఫస్ట్గా అయితే క్రియేట్ చేయడం ఎలాగైతే చెప్తా చూడండి. అండ్ ఫస్ట్గా అయితే చూసుకోవచ్చు. అండ్ మీ స్క్వాడ్ నేమ్ అయితే చెప్పుకోండి. సో మీ స్క్వాడ్ నేమ్ అయితే కొట్టుకోవచ్చు, సో మీ ఇష్టం అది. అండ్ మా స్క్వాడ్ నేమ్ అయితే నేనైతే ఇలాగైతే ఇచ్చేసాను. సో మీరైతే మీ ఇక్కడ వాట్సాప్ ఉంటే వాట్సాప్, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, అండ్ డిస్కార్డ్ ఉంటే మాత్రం డిస్కార్డ్ లైన్అప్ ఉంటుంది. సో ఆ లైన్అప్ ఎవరికి తెలియదు అనుకోండి, మ్యాచ్. అండ్ ఈ మూడిట్లో అయితే మనమైతే ఏదైనా ఇచ్చుకోవచ్చు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్కార్డ్ అయితే డిస్కార్డ్ లింక్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ అక్కడ మనకి వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ మీరైతే ఫేస్బుక్ ప్రొఫైల్ నెంబర్ ఉంటుంది, సో ఆ లింక్ అయితే ఇచ్చుకోవచ్చు మీరు. అండ్ అలాగైతే మీరైతే సపోజ్ నాది వాట్సాప్ అనుకోండి, వాట్సాప్ మీద క్లిక్ చేశా. సో ఒక్కొక్కటి ఏదైనా మీ నెంబర్ అయితే మీరైతే దాని మీద అయితే టైప్ చేయాలి. సో నా నెంబర్ అయితే ఇచ్చేసాను. సో ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే, నా నెంబర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే రీజియన్ అనమాట. సో మనది ఏ రీజియన్, ఇండియన్, మన ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత చూసుకుంటే అవతార్ అనమాట. సో మీకు నచ్చిన అవతార్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. అండ్ నాకైతే ఫిస్ట్ అయితే నాకు నచ్చింది కదా, సో ఈ ఫిస్ట్ మీద క్లిక్ చేశా. అండ్ మీరైతే బ్యానర్ కూడా మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. నాకు నచ్చిన బ్యానర్ అయితే నేనైతే పెట్టాను. సో ఇక్కడైతే ఏం చేయాలంటే కన్ఫర్మ్ ఏదైతే క్లిక్ చేయండి, ఎందుకంటే నేనైతే నెంబర్ ఇవ్వలేదు. సో అందుకే నేనైతే అవ్వదు అనమాట. సో నేనైతే క్లారిటీగా ఇచ్చేసి అయితే చూపెడతా చూడండి. సో కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసుకోగానే మీరైతే చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుంది మొత్తం. మన తెలుగు ప్రెస్ వైటీ అని అయితే నేనైతే కొట్టాను. అండ్ మన ఐడి అనమాట అది. సో మన గ్రూప్కి సంబంధించిన, మన గిల్డ్కి సంబంధించిన ఐడి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 5 మెంబర్స్లో అయితే నేను ఒక మెంబర్ని అయితే ఉన్నాను. మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలంటే మాత్రం ఇక్కడైతే అప్లై అండ్ ఇన్వైట్ అని ఉంచేసారా, ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు. అప్లికేషన్స్ అయితే ఎవరైనా మనకి అప్లై అని పంపిస్తారు కదా, సో మనకి ఇన్విటేషన్స్ అనమాట. వేరే వాళ్ళ నుంచి మన గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఇన్విటేషన్స్ పెట్టుకుంటారు కదా, అప్లై చేసుకుంటారు కదా, అలాంటి అప్లికేషన్ గట్రా ఇక్కడైతే మనకైతే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే మనమైతే మన ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేయొచ్చు. సో దీంట్లో అయితే సపోజ్ ఎవరైనా మన ఫ్రెండ్ ఉన్నట్టయితే ఇన్విటేషన్ అని క్లిక్ చేయగలం మనమైతే, అతనికైతే ఇన్విటేషన్ అయితే వెళ్తుంది. సో దాని మీద అయితే యాక్సెప్ట్ చేసినట్టయితే ఈ గ్రూప్లోకి అయితే తప్పకుండా అయితే వస్తానమాట. దీంట్లో వచ్చిన తర్వాత మెయిన్గా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు 29th లోపు అయితే మీరైతే మీ స్క్వాడ్ని అయితే సెట్ చేసుకోండి. సో మనకైతే మెయిన్ డేట్ 29 కదా, సో 29 4:00 కల్లా మీరైతే తప్పకుండా అయితే మీ స్క్వాడ్ని అయితే ఆన్లైన్లో ఉండమని సో మీరైతే తప్పకుండా అయితే చెప్పాలి. ఆ తర్వాత రికార్డ్స్ ఇవన్నీ తర్వాత ఉపయోగపడతాయి మనకి. అండ్ ఈ రివార్డ్స్ అయితే చూసుకోవచ్చు, తర్వాత మనకి ఇస్తాడనమాట. సో మ్యాచెస్ ఆడే కొద్దీ ఒక 5 మ్యాచెస్ ఆడితే 5 ఇస్తాడు అనుకుంటా. సో ఇవి అలాగే ఉంది చూడండి, 5 మ్యాచెస్ టు క్లైమ్ కంప్లీట్ రివార్డ్స్ అనమాట. సో ఈ రివార్డ్స్ అయితే మనకైతే 5 మ్యాచెస్ ఆడితే ఆ 5 రివార్డ్స్ అయితే మనకైతే ఇచ్చేస్తాడు. సో అది అలాగనమాట కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడైతే మీరైతే ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి, మీ స్క్వాడ్ని మాత్రం మీరైతే తప్పకుండా ఆ రోజు అయితే మీరైతే ఉంచుకోవాలన్నమాట. సో 29th లోపు, సో 29th లోపు అయితే మీరైతే సెట్ చేసుకోండి. నా స్క్వాడ్ అయితే నేనైతే సెట్ చేసుకుంటా తర్వాత అయితే. సో ఇలాగన్నమాట ఒక 5 మెంబర్స్ని అయితే మీరైతే ఇన్వైట్ చేసుకోండి. మీకు చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది ఈ టోర్నమెంట్స్. అయితే మీకు ఒక సపరేట్ ప్లేస్ కావాలనుకున్నా, సో మీరైతే ఒక టాప్లో మీ గేమ్ బాగుంటుంది గైస్, గేమ్ బాగుంటుంది. గేమ్ ఆడేటోళ్ళు ఇలాంటిలో జాయిన్ అయ్యి మీకుంటూ ఒక గుర్తింపును అయితే తెచ్చుకోండి. ఎందుకంటే గేమ్ ఆడి పెద్దగా చేసేది లేదు, ఇలాంటి గుర్తింపు తెచ్చుకుంటే మీకైతే ఫ్యూచర్లో ఉపయోగపడే ఉంటుంది. సో ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది నేను చెప్పాలనుకున్న మొత్తం డీటెయిల్స్ అనమాట. మీకైతే అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను గైస్. సో అర్థం కాకపోతే మీరు అనవసరమైన కామెంట్స్ ఇలా పెడితే నేను రిప్లై ఇవ్వలేను, ఎందుకంటే దానికి ఏమి ఇవ్వాలనేది అయితే నాకే తెలియదు. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. అండ్ కొత్తగా చూసే మొత్తం సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి కదా ఇలాంటి టోర్నమెంట్స్ ఆడాలని. సో మీరైతే మీ ఫ్రెండ్స్ గట్రా ఆడకూడదని మీరైతే ఇలా చేయొద్దు. సో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇది గాయస్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గాయస్.